పురోగమనం లేదు, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు, కక్ష సాధి పూజలను ప్రజావేశ పూజవేత్త మొదలైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ మరి పతనమైపోయింది. మన జరిగినటువంటి మహానాడులో తేట తెల్లమైంది జగన్మోహన్ రెడ్డి గారికి అతని పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారని. క్విట్ జగన్మోహన్ రెడ్డి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజానీకం కూడా ఊళ్ళోతున్నారు, ఎప్పుడెప్పుడు అని వేచి చూస్తున్నారు. తప్పకుండా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, రాబోయేది చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కాబోతున్నారని కూడా మొన్న జరిగినటువంటి మహానాటిలో ప్రజలందరికీ కూడా తేటతెల్లమైంది. వైకాపా నాయకులకు కూడా మరి అది తేటతెల్లమైంది. ఆ ఉక్రోషంతో వారు ఏవేవో మాట్లాడుతున్నారు, ఏవేవి మాట్లాడినా కూడా ప్రజలు మోసపోయే పరిస్థితులు అయితే ఈరోజు లేరని. ఫెయిల్ అయ్యారా? కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు వాళ్ళు. 98% ఒక 2% ఏమన్నా ఇదంటే 99% వాళ్ళు ఫెయిల్ అయ్యారని ఈరోజు ప్రభుత్వం కాదు కదా ప్రజలు ఘోషిస్తున్నారు. వాళ్ళు వెళ్ళి కావాలంటే సర్వే చేసుకోవచ్చు, ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ ప్రజలు అడిగినా కూడా ఈ రోజున వైకాపా ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది, మేము ఒక్క ఛాన్స్ అని మోసపోయాము, తప్పకుండా మాకు ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన అక్కర్లేదని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకొని ఉన్నారు.